ఐపోలవరం మండలం టీకొత్తపల్లి పిహెచ్సిలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుతోందని పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రామాంజనేయ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకొత్తపల్లి పిహెచ్సి నందు కరోనా నివారణకు ఫ్రంట్ లైన్ సేవలు అందిస్తున్న వారితో పాటు వృద్ధులకు సైతం కోవిడ్ వ్యాక్సిన్ గత 2 రోజులుగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొదట్లో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు మొగ్గు చూపేవారు కాదని, కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో ప్రజలు ఎక్కువగా రావడం జరుగుతుందన్నారు. రోజుకు 100 డోసులు మొదటి రెండవసారి వేసుకునేవారు వస్తున్నారని తెలిపారు. మండలంలోని కేసనకొర్రు, జీవేమవరం, పిహెచ్సిల్లోనూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. ఇక్కడ ఈరోజు ఇక్కడంటే టీకొత్తపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈరోజు కోవిషీల్డ్ వేస్తున్నాము. ఈ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అబోవ్ 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ వేస్తాము. అలాగే 45 నుంచి 59 ఇయర్స్ వరకు ఎవరికన్నా కోమార్బిడిటీస్ ఉంటే వాళ్ళకి వేస్తాము. వీళ్ళు కాకుండా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ అన్ని డోసులు, ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ ఎవరైనా సరే వేయించుకోవచ్చు. దీనివల్ల కరోనాని మనం అరికట్టడానికి వీలవుతుంది. కొంతమంది ఏంటంటే వ్యాక్సిన్ పనిచేయట్లేదు అనుకుంటున్నారు. వ్యాక్సిన్ 100% పనిచేయడం అనేది ఎక్కడా ఉండదు, కానీ 90%, కొంతమందికి అయితే 80% వరకు పనిచేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకుముందు రోగం వస్తే హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, హాస్పిటల్ నుంచి మళ్ళీ వెంటిలేటర్ మీదకి వెళ్ళి చనిపోవడం అయ్యి ఉండేవి. ఈ వ్యాక్సిన్ ఎంచుకోవడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్, ఒకవేళ వచ్చినా కరోనా రావచ్చు కానీ ఐసీయూలో అడ్మిట్ అవ్వడం కానీ చనిపోయేంత ప్రమాదం కానీ ఉండకుండా తగ్గిస్తుంది అన్నమాట. అందుకే కోసమన్నా సరే మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎందుకంటే మనం తిరుగుతున్నప్పుడు వైరస్ మన ఒంట్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఆపది, ఇది వచ్చిందని చంపేస్తుంది. అందుకని దయించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుని ఈ కరోనా వ్యాధిని అరికట్టడంలో మనం అందరం భాగస్వాములు అవుదామని. నిన్న కోవాక్సిన్ 100 మందికి వేయడం జరిగింది. అలాగే ఈరోజు కోవిషీల్డ్ ఇక్కడ మనకి 290 డోసుల వరకు ఉన్నాయి. సో ఎంతమంది వచ్చినా వేసే పంపిస్తాము. నిన్న పంపించకుండా ఉండదు, అదే వెనక్కి వచ్చి చెల్లితే పంపించడం అనేది ఉండదు. ఒకవేళ ఇక్కడ కాకపోయినా మన మండలంలో వేమవరం పిహెచ్సిలోని వేస్తున్నాము, అలాగే కేసనకూర్ పిహెచ్సిలో కూడా వేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవడమే కాదు, బాధ్యతగా వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్.